సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. వేస్ట్తో కాంపోస్ట్ తయారు చేసుకుని కూరగాయలన్నీ మనం పండించుకోవాలి. కాకరకాయలు కానీ బీరకాయలు కానీ టమాటాలు కానీ వంకాయలు కానీ ఇంట్లోనే పండించుకోవడానికి అన్ని సేంద్రియ ఎరువులు మనమే సప్లై చేస్తాం. సో ఇలాంటి గ్రో బ్యాగ్స్ కూడా మనం అంకల్ ఇలా పడుతుంది ఇలా మేము జరిగింది మీరు అడ్ జరగండి, మీరు అంటే లోపల కానీ జరగండి. వాటర్ పోనా ఎండాకాలం నాకు దెబ్బ అది కాలు అంటే మేడం అంటే సార్ మిక్స్డ్ ఇది మన ఏదైతే ఈ రాగి ఇవన్నీ నానబెట్టేసేసి వాటిని మళ్ళీ ఎండబెట్టి గ్రైండ్ పట్టిస్తాను. రాగి మామూలు మన అంబలి అలాంటివి కూడా చేస్తాం. అంబలి అంబలి చేసుకొని మనం వాటర్లో చేస్తాం, వేడి నుంచి చేసుకుంటాం కదా. ఏసీ
ఈ రూమ్లో ఎంత కాంపాక్ట్ రూమ్స్లో ఉంటే అంత ఈ ప్లాంట్స్ సో కంప్లీట్ ఫోర్ కంటే జరుగుతాయి. సో మిగతా ప్లాంట్స్ కంటే ఇవి హై మీడియం నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది పాజిటివ్. బట్ చూడడానికి చాలా అందంగా ఉండదు బట్ ఇవన్నీ పాజిటివ్. సో ఈ ప్లాంట్స్ కానీ దాని తర్వాత జీజీ ప్లాంట్ అది డ్రైనేజ్ కోసం కానీ దాని సో మోస్ట్లీ అంటే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా మనకి జనరల్గా ఏంటి అని అంటే ఈ ప్లాస్టిక్ అలాంటివి కూడా ఇలాంటి ప్లాంట్స్ ఇచ్చేసి దానికి మెసేజ్ చూపించడం రిక్వైర్డ్ అన్నమాట. ఇది అంతే ఉంటుంది సార్. ఓన్లీ ద సైడ్లకే గుబురు వస్తూ ఉంటుంది. అది స్లీపింగ్ ప్లాంట్ అంటారు. డే టైంలో ఓపెన్గా ఉంటుంది, రాత్రిపూట పడుతుంది. ఇట్లా ఆకులన్నీ కూడా రాత్రిపూట పడుతున్నాయిగా పడుతూ ఉంటాయి. డే టైంలో తీసుకుంటాం. ఇది లేదు అని అంటే ఇంత కంప్లీట్గా దానికి సెటప్ చేసుకుంటాం. కావాలి వంకాయలు కావాలి అని అంటే అలాంటి వంకాయలు టమాటాలు కొంతమంది రైతులతో మేము టైప్ అవుతున్నాం అన్నట్టు. సో వాళ్ళకు వీళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తూ ఉంటాం. ఈ పలానా ఇంట్లో మీకు డైలీ సబ్స్క్రిప్షన్ ఉంది అంటే వాళ్ళే బండి తీసుకుంటారు, వాళ్ళే సప్లై చేసుకుంటారు, వాళ్ళే ఏంది అమౌంట్ తీసేస్తుంటారు. సో మనం ఏంటంటే ఒక టెక్నాలజీని బ్రిడ్జింగ్ టెక్నాలజీ. సో మనము కస్టమర్కి సపోర్ట్ మనం ప్రొవైడ్ చేసేసి కస్టమర్తో మనం మాట్లాడుకొని రైతు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తామని సేమ్ స్విగ్గీ డెలివరీ అలా అంటే కాన్సెప్ట్. కాకపోతే రైతులు టు కస్టమర్. సో దానివల్ల ఏంటి అని అంటే ఈ లోకల్లో ఉన్న రైతులు పండించే పంటని ఇక్కడే పబ్లిక్కి రీచ్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ పట్టణంలోని 21వ వార్డులో ఈరోజు శ్రీమతి శ్రీ సృజన్ గారు మరియు దివ్య గారు జగిత్యాల వాస్తవ్యులు ఒక ఆర్గానిక్ స్టోర్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మానవతావాది అయినటువంటి మన డాక్టర్ సంజయ్ అన్న గారికి మరియు స్థానిక కౌన్సిల్ సభ్యులు బుగిల హరీష్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమతి శ్రీ సృజన్ అండ్ దివ్య గారు ఒక 1 సంవత్సరం క్రితమే ఇక్కడ ఒక నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే ఒక బ్రాంచ్ కొరుట్లలో కూడా ఉంది. కంప్లీట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ని పట్టణ వాసులందరికీ కూడా వాళ్ళందరికీ వాళ్ళందరూ అందించడం జరుగుతుంది ఇక్కడ పెంచి. అలాగే ఇంకొత్తగా ఇంకా కొంచెం ముందడుగు వేస్తూ పట్టణ ప్రజలకి కూడా కొంత ఆర్గానిక్ ఫుడ్ని, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేసి పండించడం కానివ్వండి అలాంటివి చేస్తున్నారు. అంటే సమస్యలు ఏదైనా కానివ్వండి, కొంచెం తొందరగా పెరగడము, కొంచెం ఈల్డ్ ఎక్కువ ఇవ్వడము, మేబీ ఇలాంటివి ఏవైనా కానివ్వండి, బట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేసే దిశగా, ప్రజలకు అందించే దిశగా, అలాగే పంట పండించిన రైతులు డైరెక్ట్గా ప్రజలనే యూజర్స్ని కాంటాక్ట్ చేసేలాగా కూడా వీళ్ళు ఒక యాప్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే ఆర్గానిక్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్లెట్స్ అయినా ఆరోగ్యానికి మంచివైన మిల్లెట్స్, అలాగే స్పైసెస్ అలాంటివి కూడా ఈరోజు ఇక్కడ స్టోర్ని ప్రారంభించడం జరిగింది. మరియు ముఖ్యంగా కూడా మెయిన్ వీళ్ళ ఆబ్జెక్ట్ ఏంటంటే రైతులు పండించిన పంటను డైరెక్ట్గా ప్రజల వరకే తీసుకెళ్ళాలి, ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అని వారు కంప్లీట్ ఆన్లైన్లో ఒక యాప్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోండి. డైరెక్ట్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ నుంచి కూడా వెజిటేబుల్స్, స్పైసెస్, అలాగే ఇప్పుడు
ఉన్నటువంటి సీరియల్స్ సజ్జలు కుర్రలు సాములు అలాంటివి ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు చపాతీకి కానివ్వండి మరియు చక్కగా అంబలి ఇంతకుముందు అంబలి వాడుతుండేవారు జావలు చేసుకుంటుండేవారు అలాంటి వాటి కోసం కానివ్వండి డైరెక్ట్ మంచి ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి 21వ అవార్డులో మాంగ్స్ నేచర్ అనే పేరుతో ఈ స్టోర్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది వారికి నిజంగా ఇది అభినందనీయం ఇటువంటి కార్యక్రమం మీరు మంచి మంచి ఇలాంటి స్టోర్స్ని ఇంకా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ జగిత్యాల పట్టణంలో సృజన్ మరియు దివ్య గారు మామ్స్ నేచర్ అని చెప్పి ఇక్కడ ఒక షాపు అదేవిధంగా ఒక నర్సరీని ప్రారంభింపజేసినందుకు నన్ను ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ శ్రీమతి భగత్ శ్రావణి గారికి సోదరుడు స్థానిక కౌన్సిలర్ హరీష్ గారికి పెద్దలు టీఆర్ఎస్ నాయకులు బోయ ఎంకన్న గారికి ఇంకా వైస్ ఎంపీపీ పాలేపు రాజేంద్ర ప్రసాద్ గారికి పాత్రికేయ మిత్రులకు ఈ ప్రాంత పెద్దలకు మల్లేశమ్మ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ 21వ శతాబ్దంలో చాలామంది ఈ పంటలను పండించే విధానంలో రసాయన ఎరువులు అదేవిధంగా పురుగుల మందులు ఎక్కువ వాడడం జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహిస్తాం ఎవరైతే సేంద్రియ ఎరువులు వాడి కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంకా వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తారో అవిటి మార్కెటింగ్ చేస్తామంటూ వాళ్ళ మాంస నేచర్ అనే సంస్థ ఇక్కడ ముందుకు వచ్చింది ఇప్పటికే కొరట్లో వాళ్ళు స్టార్ట్ చేసినామన్నారు వీరు గతంలో విదేశాలలో కూడా ఉండి వచ్చిన అనుభవం ఉంది ఆ అనుభవంతో ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అంటే నీడకు పెరిగే మొక్కలు బయటకు పెరిగే మొక్కలు బోన్సాయి మొక్కలు అంటే చిన్న కుండీలలో ఎక్కువ వయసు మొక్కలు పెంచే విధానాన్ని నేర్పించడం పెంచి అమ్మే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మరి ఇప్పుడంతా కూడా ఈ రసాయన ఎరువులు వాడి మనం అనారోగ్యం పాలవుతున్న సంగతి మనందరికీ తెలుసు అలాంటి సమయంలో ఈ సేంద్రియ ఎరువుల ద్వారా వచ్చే ఉత్పత్తులను ఇక్కడ అమ్మి మార్కెటింగ్ చేసే విధానాన్ని కూడా ఏర్పాటు చేసినాం అట్లనే సృజన్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఇలా ప్రతిదీ కూడా అంతా ఆన్లైన్ బుకింగ్ అన్నట్టు అయిపోయింది కంప్యూటర్ నుంచి మొదలు పెడితే చిన్న సెల్ ఫోన్ దానిక అట్లనే ఇవాళ కూరగాయలను కూడా ఆన్లైన్ ద్వారా చేసి రైతులకు మరియు వినియోగదారులకు ఆ యాప్ ఇప్పుడు డెవలప్ చేసి అనుసంధానం చేస్తామని చెప్పడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చదువుకున్న చదువును కొంత మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా వారు మేధస్సును ఇక్కడ ఉపయోగిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు ఈ చిన్న ప్రాంతంలో జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని తీసుకొచ్చి యాప్ డెవలప్ చేసి మార్కెటింగ్ విధానాన్ని అదేవిధంగా సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు కూడా అమ్మడం ఇవన్నీ కూడా అభినందనీయం తప్పకుండా జగిత్యాల ప్రాంత ప్రజలు ఈ మాంస్ నేచర్ ఈ స్టోర్ను ఆదరించి ప్రోత్సహించి ఇంకా ఎక్కువ మంది ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండే కాయగూరలు కానీ పండ్లు కానీ అందే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఈ స్టోర్ బాగా సక్సెస్ఫుల్గా నడవాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాను థ్యాంక్ యూ బ్యాక్గ్రౌండ్ సపే బా